జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నోటిఫికేషన్స్ కోసం ఐకాన్ పై క్లిక్ చేయండి ఈ కార్యక్రమాన్ని ఇంత గొప్ప చక్కటి కార్యక్రమాన్ని ఆవిష్కరించినటువంటి సాయి కృష్ణ గారు నేషనలిస్ట్ హబ్ బృందం వాళ్ళకందరికీ ముందస్తుగా కృతజ్ఞతలు చెప్తూ సాయి కృష్ణ గారు చాలా అన్యాయం చేశారు ఇంత పెద్ద పండితుల మధ్య ఒక పామాన్ని నీరికరిచి నువ్వు మాట్లాడమంటే ఏమైనా సాధ్యం అండి ఏమైనా న్యాయం ఎంతవరకు న్యాయం ఇంకో పండితులు అక్కడి నుంచి వచ్చి ఆయన కూడా భాస్కర్య్య గారు అద్భుతంగా మాట్లాడతారు ఆయన మేమేదో మామూలు మాట్లాడేటువంటి వక్తలం అయినా పర్వాలేదు నా బతుకు నాది నా అవగాహన నాది తప్పకుండా నాకున్న అవగాహన మేరకు వాడు పండిత భాషలో మాట్లాడితే నేను పాముల భాషలో మాట్లాడతాను కల్చరల్ రినేజాన్స్ సాంస్కృతిక పునరుజ్జీవన ఒక ధార్మిక పంథ అనేదివంటిది ఒక అంశం మీద మనం మాట్లాడడానికి పెద్దలు ఆదేశించారు ఇది ఎక్కడి నుంచి మొదలవ్వాలి ఎట్లా మొదలవ్వాలి ఇందాక మిత్రుడు ఆడియన్స్ నుంచి మాట్లాడుతా ఆయన ఒక సందేహం వ్యక్తం చేస్తూ ఐ నో ద ప్రాబ్లం బట్ హౌ టు డూ ఇట్ అన్నారు ఐ కాల్ అపాన్ యువర్ అటెన్షన్ మై డియర్ జంటల్మెన్ ఐ రిక్వెస్ట్ యూ టు ఫైండ్ అ గురు that is a simple solution. audios and videos will not help. they are neither explanatory, they are nor purposeful. they are just entertaining. videos are very short and directionless. so our heritage has been guru parampara. all the people who went out in the pursuit of knowledge have all found a guru. And then ultimately they themselves have approached the dharmic path and then they have attained moksha and also they have become gurus. This is the land of gurus, this is the land of preachers. So we should be thankful to Arya Varta Bharat, where all the Pravachanakartas or the Gurus are available here in plenty and in bountiful. So I request you all to approach a guru. నౌ వేర్ టు స్టార్ట్ టు ఫైండ్ ఎ గురు ఇస్ రియలీ గుడ్ బట్ బై వేర్ టు స్టార్ట్ హౌ టు స్టార్ట్ స్వామిజీ చాలా చక్కగా చెప్పారు చాలా అద్భుతంగా చెప్పారు మనకి మనకందరికీ మొట్టమొదటి యూనివర్సిటీ ఏంటి ప్రతి శిష్యుడికి ప్రతి జీవికి మొట్టమొదటి యూనివర్సిటీ ల్యాప్టాప్ యూనివర్సిటీ అంటే ల్యాప్టాప్ అంటే ఈ రోజు ఉన్నటువంటి ఆధునిక ఎలక్ట్రాక్ ఎలక్ట్రానిక్ ల్యాప్టాప్ యూనివర్సిటీ కాదు అమ్మ ఒడి తల్లి ఒడి తల్లి ఒడి ల్యాప్ అంటే ఆ ఒడిలో టాప్ మీద కూర్చుని మనం నేర్చుకునేటటువంటి తల్లి ఒడి అది ఫస్ట్ అంటున్నాం మనం కానీ స్వామీజీ ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు మన గొప్ప విశిష్టత ఏంటంటే తల్లి ఒడిలో నేర్చుకునే కంటే తల్లి గర్భం నుంచి నేర్పితే ఇంకా అద్భుతంగా నేర్చుకుంటున్నారు అంత వరకు మనం పోగలితే పరమాద్భుతం ఇంకా భారతదేశాన్ని ఎక్కడికో విశ్వగురు చేయడానికి పెద్ద అత్యంత టైం పట్టేటటువంటి పరిస్థితులు ఉండవు అభిమనుడు ఎట్లా నేర్చుకున్నాడో మనకందరికీ తెలుసు చాలా మనకు అందరికీ గర్భం నుంచే నేర్చుకుని నేర్చుకునేటటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి హాస్పిటల్లో కూడా అందరూ ఏం మాట్లాడుతున్నారంటే కౌన్సిలింగ్ బిఫోర్ డెలివరీ మాతృలకు తల్లులకు అందరికి కూడా ఈవెన్ ఇన్ హాస్పిటల్ లైక్ రెయిన్బో హాస్పిటల్ అధునాతనమైనటువంటి హాస్పిటల్లో కూడా తల్లుల్ని తీసుకెళ్ళి బిఫోర్ డెలివరీ పిల్లల్ని ఎలా పెంచాలనేది ముందు డెలివరీ తర్వాత చెప్పేది కాదు ముందే డెలివరీ కంటే ముందే వాళ్ళకి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తా ఏం చూడాలి ఏం మాట్లాడాలి ఏం వినాలి ఏమి ఆలోచించాలి అన్నది చెప్పేటటువంటి ప్రక్రియ మొదలైంది కానీ ఇది ఒక ప్రక్రియ నేను డాక్టర్ని కాబట్టి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ హెల్త్కు సంబంధించి ఒక డెఫినేషన్ ఇస్తుందండి వాట్ ఈజ్ హెల్త్ అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఒక డెఫినేషన్ ఇస్తుంది అదేంటి డెఫినేషను హెల్త్ ఈజ్ నథింగ్ బట్ ఏ కంప్లీట్ ఫిజికల్ మెంటల్ సోషల్ అని ఇక్కడతో ఆగదు స్పిరిచువల్ బీయింగ్ అంటుంది ఇట్ ఈజ్ ఎ కంప్లీట్ వెల్ బీయింగ్ ఆఫ్ ఫిజికల్ మెంటల్ సోషల్ బట్ ఆల్సో స్పిరిచువల్ వెల్ బీయింగ్ అంటే ఫిజికల్ వెల్ బీయింగ్ అంటే మన శరీరంలో పనిచేసేటటువంటి అవయాలన్నీ కూడా మనతో ఒక ఇంటిగ్రేషన్గా పనిచేస్తూ అన్నీ సమన్వయంగా పనిచేస్తూ మనకి బాహికమైనటువంటి ఆరోగ్యాన్ని ఇవ్వడం దట్ ఈస్ ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ అంటే మానసిక ఆరోగ్యం మన దేహము మన మనస్సు మన ఆలోచన విధానం ఒక సమన్వయంతో ఉంటే అది మానసిక ఆరోగ్యం మరి సోషల్ హెల్త్ అంటే ఒక ఇండివిజువల్ ఒక వ్యక్తి సమాజంతో సమన్వయంతో ఉంటే అది సామాజిక ఆరోగ్యం సోషల్ హెల్త్ మరి వాట్ ఈస్ స్పిరిచువల్ హెల్త్ ఒక ఆత్మ పరమాత్మతో సమన్వయంగా ఉంటే దట్ ఈస్ కాల్డ్ స్పిరిచువల్ హెల్త్ విచ్ ఈస్ స్ట్రెస్డ్ అండ్ విచ్ ఈజ్ సెట్ టు బి ఇంపార్టెంట్ ఈవెన్ బై ద మెటీరియలిస్టిక్ వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఇది కంప్లీట్గా ఉంటే తప్ప యు ఆర్ నాట్ ఎ హెల్దీ పర్సన్ అని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి మరి ఈ గొప్ప భారతదేశంలో మనకందరికీ మూల కేంద్రమైనటువంటి ఆధ్యాత్మిక కేంద్రం ఏది అంటే దేవాలయం నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను చాలా చోట్ల చెప్తా ఉంటాను మనం మాట్లాడుకునేటటువంటి మైనారిటీస్ కానీ లేకపోతే ఇతర సమూహాలు కానీ వారికి అందరికీ అంత యూనిటీ రావడం కానీ లేకపోతే నెగటివ్గా అయినా సరే వాళ్ళకి అంత యూనిటీ రావడం కానీ అంత ఏకాత్మత రావడం కానీ ఎక్కడి నుంచి మొదలవుతుంది అంత ఆధ్యాత్మిక కేంద్రాల నుంచే మొదలవుతుంది మదర్సాల నుంచి మొదలవుతుంది మస్జిత్ల నుంచి మొదలవుతుంది చర్చిల నుంచి మొదలవుతుంది వాళ్ళందరు సమూహంగా ప్రవచనాలను ప్రతిరోజు ప్రతి వారం వింటున్నారు మరి మనకు గుడిలో ప్రవచనాలు వింటున్నామా లేవు ప్రవచనాలు ఎప్పుడో దారి తప్పినాయి గుడిలో కేవలం తీర్థప్రసాదాలు ఒక సెలబ్రేషన్ ఒక రిలీజియస్ సెరమనీ తప్ప ప్రవచనాలు అన్నది అత్యంత కరువైపోయినటువంటి పరిస్థితి గుడి కేంద్రంగా గనక మొదలైతే ఈ కల్చరల్ రిలీజాన్స్ అన్నది సాంస్కృతిక పునరుజ్జీవన్ అన్నది గుడి కేంద్రంగా గనక మొదలైతే తల్లి కేంద్రంగా గనక మొదలైతే అక్కడ నుంచి గుడి కేంద్రంగా గనక మొదలైతే తర్వాత పాఠ్యాంశాలుగా స్కూల్ కేంద్రంగా గనక మొదలైతే ఈ కంటిన్యూటీ కనుక కంప్లీట్గా జి జరుగుతూ ఇట్లాంటి మళ్ళీ వేదికలు గనక దాన్ని ఆర్గనైజ్ చేస్తూ ముందరికి సాగదీస్తే తప్పకుండా భారతదేశంలో ఈ ప్రవచనాల పరంపరతో గురు పరంపరతో తప్పకుండా మనమందరం ఒక కల్చరల్ రినిజాన్స్ వస్తుందని చెప్పేసి నేను నమ్ముతాను భారతదేశంలో స్వామీజీ చాలా గొప్పగా చెప్పారు ఇండియా ఈజ్ అ కల్చరల్ క్యాపిటల్ ఇండియా ఈజ్ అ స్పిరిచువల్ క్యాపిటల్ ఆఫ్ ద వరల్డ్ స్వామీజీ వివేకానంద చెప్పినటువంటి దాని ప్రకారం కూడా ఒక వందల సంవత్సరాలు కాదండి వేల సంవత్సరాలు కాదు మీరు గనక న్యూస్ని గనక గమనిస్తూ ఉంటే నేను చదివాను ఒక చోట నలభై వేల సంవత్సరాల క్రితం నరసింహస్వామి విగ్రహం ఒకటి జర్మనీ దేశంలో బయటపడ్డదని చెప్తారు నలభై సంవత్సరాల నలభై వేల సంవత్సరాల క్రితం జర్మనీ దేశంలో స్వామి నరసింహస్వామి విగ్రహం బయటపడ్డదని చెప్తాను అట్లా ప్రపంచం యావత్ ప్రపంచం మొత్తంలో కూడా వివిధ ప్రాంతాల్లో వివిధ ప్రదేశాల్లో కేవలం విగ్రహాలే కాదు మన జీవన సరళికి జీవన విధానానికి సంబంధించి ఎన్నో సివిలైజేషన్స్ బయటపడ్డాయి మన దేశంలో ఉన్నటువంటి హరప్ప మొహంజదారో మనం మనకు తీసుకుంటే ఎన్నో వేల సంవత్సరాల క్రితం దానికి కూడా డ్రైనేజ్ సంబంధం నుంచి వాటర్ పంపింగ్ సంబంధం నుంచి నీళ్ళ నిల్వల దగ్గర నుంచి చాలా సైంటిఫిక్గా జరుగుతున్నటువంటి ప్రక్రియ మనం ఈ ప్రపంచానికి నాగరికత నేర్పినటువంటి గొప్ప దేశం మన భారతదేశం అట్లాంటిది ఒక చిన్న రిక్వెస్ట్ ముఖ్యంగా చాలామంది యువకులు వచ్చారు ఈ మీటింగ్కి మాతృమూర్తులకు తక్కువ వచ్చినా కానీ వచ్చారు చాలా యాక్టివ్గా వాళ్ళు పాటిసిపేట్ చేస్తున్నారు అప్రిషియేట్ చేస్తున్నారు స్వామీజీ చెప్పిన ప్రతి మాట కూడా వాళ్ళందరి చేతిలో ఉందండి మాతృమూర్తుల చేతుల్లో ఉంది యువత చేతిలో ఉంది మనసులో మార్పు వస్తే మీరు కనుక మీ జీవన శైలి మీ ఆలోచన విధానాన్ని మార్చుకుంటే తప్పకుండా మనం అనుకున్నది సాధించేటటువంటి ప్రక్రియ మనకు ఏర్పాటు అవుతుంది థాట్స్ బికమ్ యాక్షన్స్ యాక్షన్స్ బికమ్ హ్యాబిట్స్ హ్యాబిట్స్ బికమ్ క్యారెక్టర్ క్యారెక్టర్ బికమ్స్ యువర్ డెస్టినేషన్ యువర్ అన్నట్టుగా ఫస్ట్ మార్పు రావాల్సింది మన ఆలోచనలో స్వామీజీ చెప్పారు పాశ్చాత్యం వైపు మనం పరిగెత్తుతూ అదే డెవలప్మెంట్ అనుకుంటే ఎక్కడో ఆర్థిక డెవలప్మెంట్ దగ్గరే ఆగిపోతాం కానీ ఒక గొప్ప విషయం ఒక మంచి అబ్జర్వేషన్ ఏంటంటే అండి ఈరోజు మీకు అందరికీ కూడా మీ అందరి దృష్టికి తీసుకెళ్ళదుకున్నాను మా బంధువుల్లో కానీ మనం ఇతరత్రు కూడా నుంచి మన అందరి బంధువుల్లో కూడా దర్దా ప్రతి ఇంట్లో అమెరికాలో కానీ ఆస్ట్రేలియాలో కానీ ప్రతి ఇంటి నుంచి కొందరు బంధువులు ఉన్నారు గొప్ప విశేషం ఏంటంటేనండి మన కల్చర్ని నిలబడుతుంది మనకంటే ఎక్కువ పాశ్చాత్య దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు మనమే మర్చిపోతున్నాం నిక్కచ్చిగా గుండె మీద చేసుకొని ఎంతమంది శనివారం పూట గుడికి వెళ్తామో ఒక్కసారి ఆలోచించండి ఎంతమంది క్రమబద్ధంగా మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి పూజించి లేకపోతే ఇంత చెప్తున్నట్టుగా ఇప్పుడు అరవై సంవత్సరాలు లేకపోతే మనిషి చనిపోయిన తర్వాత కానీ భగద్గీత ఉంటాం కానీ చదువుకుంటాం కానీ ముందు చదువుకునేటువంటి ప్రయత్నం ఎక్కడ చేస్తున్నామో ఒకసారి ఆలోచించండి మీ అందరి చేతుల్లో ఎంతోమంది గురువులు చెప్తున్నారు భగవద్గీత ఈజ్ అ మేనేజరల్ గురువు ఇట్ ఈజ్ అ డాక్యుమెంట్ విచ్ కెన్ డైరెక్ట్ ద ఎంటైర్ వరల్డ్ ఫార్ మేనేజరల్ స్కిల్స్ ఆఫ్ టు ద వరల్డ్ అని చెప్తున్నారు స్వామి చిన్మానంద గారు నేను ఆయన నా గురువుగా భావిస్తాను ఆయన చిన్నప్పటి నుంచి వినేది ఆయన గీతా జ్ఞాన యజ్ఞం అని చెప్పేసి కొన్ని మీటింగ్లు పెట్టేది ఇప్పుడు మీటింగ్ల పరంపర పెట్టేది అది అందరి ఎక్స్క్లూజివ్లీ ఫార్ యూత్ అని పెట్టేది స్వామి చిన్మానంద గారు ఇప్పుడు లేరు ఆయన ఆ స్వామి చిన్వానంద మిషన్ మాత్రం ఉంది అటువంటి కార్యక్రమాలు జరగాల్సినటువంటి అవసరం ఉన్నది ముఖ్యంగా మీ అందరి దృష్టికి ఒకటి ఏంటి తీసుకురాల్చుకున్నానంటే ఈ గొప్ప సంస్కృతి మన దగ్గర ఆల్రెడీ ఉన్నది కానీ మనం చెప్పేటటువంటి ప్రక్రియలో మన యూత్కి ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ అండ్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు టీచ్ అవర్ యూత్ అవర్ యంగ్స్టర్స్ అబౌట్ అవర్ కల్చర్ నేను దరిదాపు మా కుటుంబంలో అందరికీ కూడా అమ్మాయిలు ఎవరు కనపడ్డా అమ్మ నువ్వు తల్లి నువ్వు బొట్టు పెట్టుకుంటే చాలా అందంగా ఉంటా ఉన్నా అమ్మ మన మిస్ వరల్డ్ కాంటెస్ట్లో కానీ వాళ్ళందరూ కానీ తక్కిన తోటి కాంటెస్ట్లందరిని కూడా ఎవరు ఏమడుగుతారంటే తిక్రీలు బొట్టులు ఉంటే ఇవ్వండి మేము పెట్టుకుంటామని చెప్పి అడుగుతారు మీరు కూడా పెట్టుకోండి అని చెప్పేసి నేను వాళ్ళకందరికీ చెప్పేటట్టు ఉండే ప్రయత్నం చేస్తాను చాలా కష్టంగా ఎందుకంటే ఈ కొందరు ఏదో చెప్తారు అలర్జీ ఉందని కానీ వాస్తవం ఏంటంటే వాళ్ళకందరికీ ఒక పాశ్చాత్యమైనటువంటి వెస్టర్నైజ్డ్ కల్చర్ అలవాటు అయింది తప్ప ఇంక వేరే దీనిలే కానీ నేనేమంటున్నానంటే వాళ్ళకందరికీ కేవలం ఒక సంస్కృతి ఒక సంప్రదాయం అని చెప్పకుండా దీంట్లో సైన్స్ ఇమిడి ఉంది అని చెప్పేటటువంటి ప్రయత్నం కనుక తల్లులు కానీ లేకపోతే తండ్రులు కానీ లేకపోతే గురువులు కానీ లేకపోతే యువత కానీ వాళ్ళందరూ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తే తప్పకుండా వాళ్ళ తలకెక్కుతుంది ఖచ్చితంగా వాళ్ళందరూ అలవాటు చేసుకొని అలవర్చుకొని వాళ్ళ జీవితంలో దీన్ని ప్రవేశింపజేసేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఉదాహరణకి మనమందరం గడప మీద పసుపు రాస్తామండి అది ఏదో సాంప్రదాయం లాగా పసుపు గడప మీద ఒక పచ్చ కలర్ వస్తే దాన్ని అందంగా కనిపిస్తుందని చెప్పేదానికంటే కూడా పసుపు రాస్తే ఇది సైంటిఫిక్గా చాలా గొప్పది పసుపు ఇది అన్ యాంటీబయాటిక్ త్రూ పసుపు అంటే టుడే టుడే ఎన్ ఎక్స్ట్రాక్ట్ ఆఫ్ హల్దీ కర్క్యుమిన్ ఈజ్ యూస్డ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్ కర్క్యుమిన్ అన్న ఎలిమెంట్ ఈజ్ యూస్డ్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ బ్రెస్ట్ క్యాన్సర్ విచ్ ఈస్ ప్రూవ్డ్ బై సైన్స్ దట్ ఇఫ్ యూ క్యాన్ టెల్ దెమ్ దట్ ఇట్ ఈస్ అన్ యాంటీబయాటిక్ దట్ ఈస్ ద రీజన్ వీఆర్ గోయింగ్ టు యూల్ హ్యావ్ టు ఫాలో ఇట్ అని చెప్పి కనుక చెప్తే వాళ్ళకి కొంచెం ఎక్కి లాజికల్గా వాళ్ళకి అర్థమయ్యేటటువంటి పరిస్థితులు ఏర్పడతాయి మనము మన పెద్దవాళ్ళని సామాజికంగా మనము వాళ్ళందరినీ కొంచెం ఏవగించుకునేటటువంటి పరిస్థితి పూజా గృహానికి వెళ్ళేటప్పుడు వాళ్ళందరూ మడి మడి చేసుకొని మడి అని తడిగుడ్డలతో స్నానం చేసుకొని దేవుడి దగ్గర పోయి పూజలు చేసేటటువంటి పరిస్థితి లేకపోతే వంటశాలకు వెళితే గనక మా అమ్మగారు ఐదు గంటలకు లేచి స్నానం చేసుకునే తప్ప ఆమె వంటశాలలో ప్రవేశించేటటువంటి వ్యక్తి కాదు రీసెంట్గా మనకందరికీ తెలుసును కరోనా టైమ్స్లో మనం ఎంత ఇబ్బంది పడ్డామండి ప్రతి ఐదు పది నిమిషాలకి చేతులు తుడుచుకోవడం చేతులు కడుక్కోవడం చేతులు రాసుకోవడం చేతులు కడుక్కోవడం స్వైన్ ఫ్లూ పోవాలంటే మీరు చేతులు కడుక్కుంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది దిస్ ఈజ్ సైన్స్ మడి అంటే మనకి ఈరోజు వచ్చింది కాదు కరోనా వచ్చిన తర్వాత కాదు వేల సంవత్సరాల క్రితం ఎప్పటి నుంచో మనకు మన పెద్దలందరూ నేర్పించినటువంటి సంస్కృతి ఏంటంటే ఇందాక కూడా అవధానులు గారు చెప్పారు మన ధర్మవ్యాధులు గారి గురించి చెప్తూ శౌచం కూడా సత్యం ఎంత ఇంపార్టెంటో శౌచం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పారు దిస్ ఈజ్ సైంటిఫిక్ మన సంస్కృతిలో సైన్స్ ఇన్మడింపబడి ఉన్నది అని చెప్పేసి మన యువతకు గనక మనం చెప్పగలిగితే తప్పకుండా వాళ్ళు మనసుకెక్కించుకుంటారని చెప్పేసి వాళ్ళు అలవాటు చేసుకుంటారని చెప్పేసి అలవర్చుకుంటారని చెప్పేసి మీకు అందరికీ చెప్తున్నా అలాగే ప్రతి విషయం కూడా కల్చరల్ పునరుజ్జీవన రావాలంటే ఎడ్యుకేషన్ పరంగా గురువులు గురు పరంపర వారి ద్వారా రావాలి గుడి ద్వారా రావాలి ఈ గుడి ద్వారా రావాలన్నది నేను ఆర్ఎస్ఎస్లో కూడా పనిచేస్తున్నాను కాబట్టి ఆ సంఘంలో కానీ అటువంటి మీటింగ్స్లో కానీ చాలా చెప్తున్నా గుడి కేంద్రంగా ప్రతి గ్రామంలో కనుక ఒకరిజాన్స్ వస్తే తప్పకుండా బ్రహ్మాండంగా పరివర్తన జరుగుతుంది దానికి మార్పు వస్తుంది ఈ సంఘంలో మార్పు రావాలంటే ఒకరితో వచ్చేటటువంటిది కాదు మరి స్వామీజీ చెప్పారు అవధానులు గారు చెప్పారు ఇంతకుముందు అరవిందరావు గారు చెప్పారు మన హనుమాన్ చౌదరి గారు చెప్పారు దానికి కొనసాగింపుగా మనమందరం ఆలోచనలో మార్పు తీసుకొచ్చి ఆచరణలో పెడితే తప్ప దాన్ని మనమందరం సాధించలేని పరిస్థితి సో దీన్ని ముందుకు తీసుకెళ్లాలంటే పర్ణ నింద కంటే మనం ప్రతిసారి కూడా సోషల్ మీడియాలో వాట్సాప్లో కూడా చెప్పారు స్వామిజీ చెప్పారు వేరే మన అరవింద్ గారు కూడా చెప్పారు అరవిందరావు గారు కూడా చెప్పారు వాట్సాప్లో మనం మన కోపాన్ని అంతా వెలగకుంటాం ఇరవై రెండు వందల మంది ఉంటారు దాంట్లో అంతకంటే ఎక్కువ ఉండరు సోషల్ మీడియాలో మనం మాట్లాడుతున్నాం సోషల్ మీడియాస్ డెఫినెట్లీ పవర్ఫుల్ దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ వీల్ హ్యావ్ టు రియాక్ట్ వీల్ హ్యావ్ టు డెఫినెట్లీ వాళ్ళని నిలదీయాల్సినటువంటి అవసరం ఉన్నది వాళ్ళకి జవాబు చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది కానీ అంతటితో ఆగకుండా మన జీవితంలో మార్పు తీసుకురావాలి మన ఆచరణలో మార్పు తీసుకురావాలి మన వ్యవహార శైలిలో మార్పు తీసుకురావాలని మిమ్మల్ని అందరినీ మనసా వాచా కర్మన వేడుకుంటూ అటువంటి దిశగా మనమందరం తల్లి మాతృమూర్తులు కానీ యువత కానీ ఈ గుడి పరంపర కానీ లేకపోతే గురు పరంపర కానీ దానివైపు మనమందరం అడుగులేస్తామని చెప్పేసి మిమ్మల్ని అందరినీ వేడుకుంటూ నమస్కారం